वेलकम टू गुड मॉर्निंग तेलंगाणा नेनु शिवारेड्डी इयाला न्यूज़ पेपर लो वच्चिन मुख्यमैन वार्तलु चूद्दाम मुंदु वेलुगु पेपर चूस्ते सीएम केसीआर कु करोना फाम हाउस लो ट्रीटमेंट जलुबु ज्वरंतो बाधपड़ुतुन्न सीएम आयन आरोग्यम నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా కరోనా హాట్స్పాట్ గా సాగర్ ప్రచారంలో పాల్గొన్న లీడర్లకు కేడర్కు కూడా పాజిటివ్ వచ్చింది. సీఎం కేసీఆర్ కూడా ఆ సాగర్ ప్రచార సభలో ఆ బహిరంగ సభలో కరోనా తగిలి ఉండొచ్చు అన్న అనుమానం టీఆర్ఎస్ నేతలకు అంత ఆ విషయంపైన చర్చ జరుగుతుంది. ఇంకా ఈ విషయాన్ని సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కూడా ఆయన ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. సెకండ్ వేవ్ కట్టడిలో సర్కార్ ఫెయిల్. రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితులు, టెస్టింగ్ కిట్లు కరువు, వ్యాక్సిన్ల కొరత, అడగండిన ఆక్సిజన్ నిల్వలు, బెడ్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలియని పరిస్థితి, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గందరగోళం, శాంపిల్స్ తీసుకుంటారు రిజల్ట్ చెప్పరు, ఫోన్లకు మెసేజ్ రాక ఇబ్బంది పడుతున్న జనం, పాజిటివ్ వచ్చిన వాళ్లకు అందని మెడికల్ కిట్లు అనే వార్త కూడా వెలుగులో కనిపిస్తుంది. రెమ్డెసివిర్ బ్లాక్ దందా, జనం అవస్థలు. మూసాపేటలో ఏకైక అవుట్లెట్ సెంటర్ ఉంది. అక్కడ నిన్న మొన్న రోజుల తరబడి భారీగా లైన్లు కనిపిస్తున్నాయి. అక్కడ వేల సంఖ్యలో లైన్లో నిలబడితే వాళ్ళు ఇంజెక్షన్లు అమ్ముతున్న మాత్రం 50 మంది కూడా ఇంజెక్షన్లు ఇస్తలేరు. ఇంకా ఇంజెక్షన్లు కూడా 3000 దాన్ని 20000 నుంచి 25000 దాకా అమ్ముకుంటున్నారు. అంటే మొత్తం బ్లాక్ మార్కెట్కి పోయిందని వెలుగు రాసింది. కర్ఫ్యూనా, వీకెండ్ లాక్డౌనా, 48 గంటల్లో తేల్చండి సర్కారుకు హైకోర్టు ఆర్డర్, లేదంటే తామే ఉత్తర్వులు ఇస్తామన్న బెంచ్. ప్రజల ప్రాణాల కంటే పబ్బులు బార్లు ముఖ్యమా? లిక్కర్ ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా? సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నా పట్టించుకోరా? ప్రభుత్వంపై నమ్మకం పోయాక ఏం చేసినా వేస్ట్. అరకొర సమాచారంతో రిపోర్టులు ఇస్తున్నారని ఫైర్. ఈ నెల 22 కల్లా పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 18 ఏళ్ళు దాటిన వాళ్లకు మే 1 నుంచి వ్యాక్సిన్. కంపెనీలు ప్రొడ్యూస్ చేసే టీకాలో 50% కేంద్రానికి ఇవ్వాలి, మిగతా 50% రాష్ట్రాలకు మార్కెట్లో అమ్ముకోవచ్చు. సర్కార్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని కేంద్రం వెల్లడి, వ్యాక్సినే పెద్ద ఆయుధమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. ఢిల్లీలో లాక్డౌన్ 6 రోజుల పాటు అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 26 దాకా కఠిన ఆంక్షలు. ఢిల్లీ వదిలిపోవద్దని వరుస కుళ్ళకు విజ్ఞప్తి. లిక్కర్ షాపుల ముందు జనం బారులు. రాజస్థాన్లోనూ మే 3 వరకు ఆంక్షలు. యూపీలోని 5 సిటీల్లో లాక్డౌన్ పెట్టాలన్న కోర్టు. మొత్తం దేశవ్యాప్తంగా కొత్త కేసులు 273810 ఒక్కరోజే. 24 గంటల్లో 1619 మంది చనిపోయినారు. ఒక మహారాష్ట్రలోనే 503 మంది చనిపోయిన 15 రోజుల్లోనే 25 లక్షల కొత్త కేసులు వచ్చినాయి. సిమ్టమ్స్ మొత్తం మారినాయి. ఫస్ట్ వేవ్లో దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, టేస్ట్ స్మెల్ పోవడం ఇట్లాంటివి ఉంటే ఇప్పుడు ప్రధానంగా శ్వాస ఇబ్బందిగా వస్తుందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ చెప్పినారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా టీఆర్ఎస్లో సాగర్ టెన్షన్. అంచనాలు తప్పుతాయని అనుమానం. అందుకే బైపోల్ రిజల్ట్ కన్నా ముందే మున్సిపల్స్ ఒక రిజల్ట్ తారుమార్ అయితే అది మున్సిపల్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని, ఆ రిజల్ట్ కన్నా ముందే ఎలక్షన్ పెట్టిందని కూడా రాసిండ్రు. ఈనాడు చూస్తే కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కానీ తర్వాత ఉద్యోగుల ప్రమోషన్లు మిగతా అంశాలను కూడా లైన్ క్లియర్ అయినట్టే నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ. జ్యోతి చూస్తే పెద్దలందరికీ టీకా. 18 ఏళ్ళు దాటిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్. కేంద్రం కీలక నిర్ణయం. కంపెనీలు 50% టీకాలను కేంద్రానికి ఇవ్వాలి, మిగిలిన బహిరంగ విపణిలో అమ్ముకోవచ్చు. అదనపు టీకాలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కంపెనీ నుంచి కొనుక్కోవచ్చు. ఆసుపత్రులు, ఇతర కంపెనీలు కూడా మార్కెట్లో సరఫరాకు ముందే ధర ప్రకటించాలి. కేంద్ర సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు వృధాను పరిగణలోకి తీసుకున్న కేంద్రం. 3వ విడతలో ఉచిత టీకా ఉండదు, మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం. వైద్యులు, ఫార్మా కంపెనీలతో ప్రధాని సమీక్ష. ప్రజలంతా కూడా టీకా వేసుకోండి, మన ముందున్న ఆయుధం అదే అని చెప్పారు. సీరం సంస్థకు 3000 కోట్లు, భారత్ బయోటెక్కు 1500 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చేందుకు కేంద్రం ఒకే చెప్పింది. టీకా ఉత్పత్తి పెంపునకు కీలక చర్యలు కూడా తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బెడ్స్ దొరకక, ఆక్సిజన్ దొరకక జనం చచ్చిపోతున్నారు. కరోనా లాస్ట్కు సీఎం కేసీఆర్ కూడా వచ్చింది, కానీ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకోవడం లేదు. కోర్టు ఆంక్షలు ఏమైనా పెడతారా, లేదంటే మేమే నిర్ణయం తీసుకొని ఏదైనా ఆంక్షలు పెట్టాలా అనే స్టేజ్కి వచ్చింది. ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు? హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి చెప్పేదాకా ప్రభుత్వం ఎందుకు ఈ అంశంపైన ఆలోచించడం లేదు? ఈ అంశంపైన చర్చిద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ గారు, టీఆర్ఎస్ నుంచి ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి మాధవి చౌదరి గారు మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్, అందరికీ వెల్కమ్. జీవన్ రెడ్డి గారు, మీ దగ్గరనే స్టార్ట్ చేద్దాం. మీరు కూడా చూస్తున్నారు కరోనా ఎందుకు మీకు సీరియస్గా కనబడట్లేదా, మీరు సీరియస్గా తీసుకోవట్లేదా, ఎందుకు ఈ ఆంక్షలు లేకపోతే లాక్డౌన్ లాంటిదో లేకపోతే నైట్ కర్ఫ్యూ లాంటిదో ఇలాంటి ఆంక్షలు లేకుండా కరోనా ఎట్లా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు, స్వయంగా ప్రధాని మోడీ గారు కూడా లాక్డౌన్ ఉండదని చెప్పి ఆయనే తన మాటల్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉన్నది. ఉన్న బెడ్ల సంఖ్యలో ఇంకో 50% పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 50,000 పైన బెడ్లు కొత్తగా
నూతనంగా ఏర్పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే నిన్న ఆర్మూర్లో మేము ఒక 150 బెడ్లను మా వంద పడకల ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చినాం. మా నిన్ననే పర్మిషన్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది, నేనే స్వయంగా వెళ్ళి మా ఒక ఆర్మూర్ యొక్క వర్గానికి చేశాం. ఐసోలేషన్ సెంటర్ లో ఒక 200 బెడ్లు మార్చి కొత్తగా ఏర్పాటు చేశాం. అంటే ఎక్కడికట్టుగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది, కానీ దురదృష్టకరం, బాధాకరం. ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలు ఇట్లాంటి ప్రమాదంలో ఉన్నాయి. ఇక్కడ కూడా 5 రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో, పక్కన మహారాష్ట్రలో చూస్తే అయితే ఇలా హైదరాబాద్ లో ఉన్న బెడ్లలో 600 మంది పేషెంట్లు, సీరియస్ పేషెంట్లు మహారాష్ట్ర నుంచి వచ్చిన అక్కడ కూడా బీజేపీ కోర్టు ఎందుకు సీరియస్ అవుతుంది? కోర్టు ఎందుకు సీరియస్ అవుతుంది? కోర్టు బెడ్ల విషయం సరిగా క్లారిటీ లేదు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు లేవు, వ్యాక్సినేషన్ లేదు, టెస్టులు లేవు, కోర్టు ఎందుకు సీరియస్ అవుతుంది? అంతా బాగుంటే ఓ శివారెడ్డి గారు, కోర్టు అడుగుతే నేను బాగుంది అనట్లేదు, నేను బాగుంది అనట్లేదు. దురదృష్టవస్తు ఇది చాలా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ఎక్కడికక్కడ పాకపోయింది. నాట్ ఓన్లీ తెలంగాణ అని చెప్తా ఉన్నా, మహారాష్ట్రలో కూడా ఉంది, గుజరాత్ లో కూడా ఉంది, ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. అన్ని పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. పార్టీలో, రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రులు తెచ్చిన రోగం కాదండి ఇది. గతంలో మొదటిసారిగా మనం టాప్ నంబర్ 1 లో ఉన్నాం ఇండియాలో. ఈసారి ఏంటంటే ప్రజలు కూడా బాధ్యత అండి. వ్యాక్సిన్ వచ్చిన రోజులైంది, అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండే 1. రెండోది మాస్కులు ఇప్పటికి కూడా ఎవరు పెట్టట్లేదు. ప్రతినిత్యం ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ఎక్కడికక్కడ ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు ప్రతినిత్యం అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ దగ్గర నుంచి పడితే గ్రామ పంచాయతీలో టామ్ టామ్ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రజల్లో వ్యాక్సిన్ వచ్చిందన్న ఒక ధీమాతో మాస్కులు లేకుండా ప్రయాణం చేయడం, రావడం, పోవడం ఎంతో దురదృష్టకరం. కానీ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకోవాలని తీసుకుంటుంది, ఇంకా కూడా తీసుకుంటారు. రైట్ శ్రవణ్ గారు, డౌట్ ఏం లేదు శ్రవణ్ గారు. రైట్ శ్రవణ్ గారు, ముందుగా నేను ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీ వాళ్ళ దయచేసి ఎవరు కూడా భయపడకండి. అవసరమైనటువంటి అన్ని ప్రికాషన్స్ తీసుకొని కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అత్యవసర పరిస్థితి అని తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి ఒక సూటైనటువంటి ఒక ప్రశ్నకు రాజకీయాలకు అతీతంగా మనం ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనేటువంటి ఒక అంశాలను పక్కన పెట్టి సాధారణమైన ప్రజలుగా, బాధపడుతున్నటువంటి ప్రజలకు, భయంలో ఉన్న ప్రజలకు ప్రతినిధులుగా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ పూర్తిగా కూడా వైఫల్యం చెందినటువంటి ఒక పరిస్థితి. కరోనా కట్టడి విషయంలో పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదు అనడానికి స్పష్టం. నిన్న హైకోర్టులో హిమా కోహ్లీ గారు, జస్టిస్ హిమా కోహ్లీ గారు ఫస్ట్ కోర్టులో మాట్లాడిన మాటలు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా. వాళ్ళు చాలా మాట్లాడింది నిన్న, బార్లు బీర్లు ముఖ్యమా మీకు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ గా అపాయింట్ చేయట్లేదు, ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ ఒప్పుకున్నట్టయితే అందులో నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ అంటే కేవలం కిమ్స్, యశోధరేనా, మిగతా చిన్న చిన్న హాస్పిటల్ ఎందుకు మీరు కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ చేయట్లేరు, వాట్ ఈస్ ద ప్రిపేర్నెస్ అని చెప్పని గట్టిగా మాట్లాడింది. ప్రతి మాటల్లో కూడా వాస్తవం ఉంది. ఇవాళ ప్రభుత్వం సెకండ్ వేవ్ అనేటువంటిది వస్తుంది అని చెప్పని ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుండి మనం అందరం వింటా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఫస్ట్ వేవ్ లో టిమ్స్ అనేటువంటి ఒక హాస్పిటల్ ను తయారు చేసినట్టుగా ఉన్నాం. టిమ్స్ లాంటి హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా అందుబాటులో ఉండవలసినట్టు అవసరం ఉండే. ఇవాళ ఆర్మూర్ లో జీవన్ రెడ్డి గారు నేను 100 బెడ్ల హాస్పిటల్ తీర్చిదిద్దిన అని చెప్పని చెప్తున్నారు, సంతోషం. జీవన్ రెడ్డి గారికి శుభాభినందనలు, అప్రిషియేట్ కూడా చేస్తున్నా ఒకవేళ నిజంగా ఆయన చేసినట్టయితే. ఆ రకంగా 119 నియోజకవర్గాలలో, 31 జిల్లాలలో, ప్రతి మండలంలో ఎందుకు ప్రొయాక్టివ్ గా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ని కన్వర్ట్ చేయలేకపోయినారు? తర్వాత ఇవాళకి కూడా డాక్టర్లు అందుబాటులో లేరు, నర్సులు అందుబాటులో లేరు, తర్వాత బెడ్లు 50,000 కొత్తగా క్రియేట్ చేసినామని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇంకా కూడా బెడ్ల కొరత ఇవాళ కనబడుతుంది అని అంటే, ఎక్కడో ప్రొయాక్టివ్ ప్రిపేర్డ్నెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. ఇవాళ టెస్టులు లేవండి. మీరు ఒకప్పుడు 12 నుంచి 16 గంటల్లో మనకు టెస్ట్ రిపోర్ట్ వస్తుండే. నేను నిన్న టెస్ట్ ఇచ్చిన, 24 అవర్స్ దాటిపోయింది టెస్ట్ ఇచ్చి, ఇంతవరకు టెస్ట్ రిపోర్ట్ రాలేదు. అడిగితే ఏందయ్యా అంటే, సార్ 24 గంటలు కాదు 48 గంటల టెస్ట్ వస్తుందని చెప్పాను. పుట్టుకున్న నాకు ఇప్పుడు ఏమైనా సింటమ్స్ వస్తే నేను ఇవాళ హాస్పిటల్ పోవాలంటే, నీ దగ్గర పాజిటివ్ రిపోర్ట్ లేదు, నేను నిన్ను అడ్మిట్ చేసుకోను అని చెప్పాను. ఇవాళ నన్ను ఏ హాస్పిటల్లో తీసుకోలేదు, గాంధీ హాస్పిటల్లోనే తీసుకోలేదు, తీసుకోకపోతే మహిళ చనిపోయింది అని చెప్పాను. ఇవాళ పేపర్ లో చూస్తున్న ఒక పరిస్థితి ఇది దుర్భరమైనటువంటిది. పరీక్షా కేంద్రాలు ఎక్కువగా పెట్టలేదు,
తర్వాత వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులో ఉండే విధంగా మేము రెండు నెలల కింద మొత్తుకున్నాం. అసెంబ్లీ సెషన్స్ నడుపుతప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు టీకోత్సవ పెట్టక ముందు చెప్పినాం, మీరు ప్రతి బస్తి దవాఖానను మీరు వ్యాక్సినేషన్ సెంటర్స్ గా తీర్చిదిద్దండి, ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నడపండి, భారత్ బయోటెక్ ఇక్కడనే నడుపు, కోవాక్సిన్ ఇక్కడనే తయారవుతున్నది, కొంచెం ఎక్కువ కోటా తీసుకొని మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా కూడా మీరు ఇవ్వండి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగలే, టెస్టులు ఎక్కువగా జరగలే, తర్వాత ప్రభుత్వం బెడ్లను అందుబాటులోకి తీసుకురావటం కానీ, ఆక్సిజన్ కొరత ఉండకుండా చూసే ప్రయత్నం కానీ, కొత్తగా వెంటిలేటర్స్ క్రియేట్ చేయటం కానీ, తర్వాత రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్ల కోసం పెద్ద చాంతాడ్ లాంటి బార్లు తీరి రోజు గంటలు గంటలు ప్రజలు లైన్ లో తిరిగి నానా ఇబ్బంది పడాల్సిన దుస్థితి రావటం అనేటువంటిది ప్రభుత్వం అన్ప్రిపేర్డ్నెస్. జీవన్ రెడ్డి గారు దయచేసి నేను ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారు ఆయనకు కూడా కోవిడ్ వచ్చింది, వారు కూడా ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ దట్ హి షుడ్ రికవర్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలిగేషన్ ఆన్ టిఆర్ఎస్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ ఎన్ ఎలిగేషన్ ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్లీ జీవన్ రెడ్డి, శ్రవణ్, మాధవి అందరం రెస్పాన్సిబుల్. ఇవాళ ప్రజలకు పిట్టలు రాలన్నట్టుగా కనుక భయపడుతున్నాం, ఎవరికి వస్తే ఏమవుతుందో, ఎవరు చనిపోతారో, ఏ కుటుంబంలో అండ కోల్పోతుందో, ఏ కుటుంబం తల్లి తండ్రి చనిపోయి పిల్లలు అనాథలవుతారో చెప్పని వాళ్ళు భయపడుతున్నట్టు ఒక పరిస్థితి. ఈ భయానకమైనటువంటి ఒక పరిస్థితిలో బాధ్యతతోటి రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకటి బురద చల్లుకోకుండా ప్రొయాక్టివ్ గా చేయాలి. ఇవి చేసి ఉండాల్సిండే, ఇవి చేయలేదు. కనీసం ఇప్పుడైనా ప్రొయాక్టివ్ గా ఏం చేస్తారో నిర్దిష్టంగా నేను కోర్టు అడిగితే కూడా ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. స్కూళ్లు బంద్ చేసిన వాళ్ళు, బార్లు బీర్ షాపులు బంద్ చేసుకుంటే ఈ మినే స్ప్రెడ్ అనేటువంటి కొంత ఆగి ఉండేది కదా. అంటే ఎక్కడో కట్టడి చేయటంలో మాత్రం మనం వైఫల్యం చెందినము, ప్రొయాక్టివ్ గా సెకండ్ వేవ్ ను ఫేస్ చేయటంలో, ఈ ఛాలెంజ్ ని ఫేస్ చేయటంలో మనం పూర్తి స్థితిలో వైఫల్యం చెందినం అనేది వాస్తవం. మాధవచేదర్ గారు, కోర్టు అయితే చాలా సీరియస్ గా కామెంట్స్ చేసింది, బార్లు పబ్బులు ఓపెన్ ఉన్నాయి, కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇట్లా విఫలమైంది, లేదంటే పక్కపక్క రాష్ట్రాలు ఏదో ఒక ఆంక్షలు మెయింటైన్ చేస్తున్నాయి, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ ఏదో ఒకటి చేస్తుంది, కానీ తెలంగాణలో ఇన్ని కేసులు పెరుగుతున్నాయి, ఇంతమంది చచ్చిపోతున్నారు, కానీ ప్రభుత్వం అయితే అంత సీరియస్గా ఉన్నట్టు కనబడతలేదు అనేది కోర్టు చెప్పింది. ఎట్లా చూస్తారు మీరు? శివారెడ్డి గారు, ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు సరే కాసేపు పాలిటిక్స్ పక్కన పెట్టేసి నేను ఒకటే అంటున్నా, ఇవాళ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ప్రికాషన్స్ అండ్ యాక్షన్. యాక్చువల్ గా ఇది ఎప్పుడో జరగాల్సింది, ప్రికాషన్స్ ఎప్పుడో తీసుకోవాల్సింది, యాక్షన్ కూడా ఎప్పుడో జరగాల్సింది. అట్లీస్ట్ నౌ, బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఇవాళ కోర్టు చెప్పినట్టు. మీరు ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు ఆల్రెడీ మన పేపర్ లో కూడా రావడం జరిగింది. ఏది, ఒక పేషెంట్ గాంధీ హాస్పిటల్ కి వస్తే మీ దగ్గర కరోనా టెస్ట్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో, ఆ పాజిటివ్ అనే ఇది రిజల్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తేనే జాయిన్ చేసుకుంటాను. అంటే మీరు ఆలోచించండి, రాష్ట్రంలో టెస్టులు ఏ రకంగా చేస్తున్నారో, అది ఏ రకంగా గవర్నమెంట్ దృష్టికి రావట్లేదు. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసెస్ మీరు చూపిస్తున్నారో, ఆ పాజిటివ్ కేసెస్ కూడా నంబర్ కరెక్ట్ కాదు అనేది చాలా క్లియర్ గా ఈ ఒక్క కేసు కూడా మనకు అర్థం అవుతుంది. సో ఇవాళ ఫస్ట్ నుంచి కూడా మనం టెస్టింగ్ ఇంపార్టెంట్, ట్రేసింగ్ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఈ ట్రీట్మెంట్ కి కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా మూడు కనిపిస్తున్నాయి మేడం, టెస్టింగ్, ట్రేసింగ్ అవన్నీ కనిపిస్తున్నాయా ఇప్పుడు రెండో వేవ్ లో? ఇవాళ నేను అందుకని అన్నా, నిజంగానే టెస్టింగ్ అంత సరిగ్గా జరుగుంటే ఇవాళ చెప్పే నంబర్ తప్పు అనేది గవర్నమెంట్ చెప్పదు కదా. టెస్టింగ్ అనుక జరుగుంటే అక్కడ దాకా ఎందుకు శివారెడ్డి గారు, నిన్న నేను సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవటానికి వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్తే నిన్న అక్కడ లిటరలీ ప్రజలు అక్కడ గొడవ పడుతున్నారు. అక్కడ ఎందుకు అని అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్. ఇవాళ సెంటర్ నుంచి వచ్చే డోసులు రాష్ట్రానికి వచ్చినా సరే దాని డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదు. నేను ఇంతకు మళ్ళీ జీవన్ రెడ్డి గారు అంటున్నా, నేనేం పొలిటికల్ గా చేద్దాం అనేది కాదు, దీన్ని పొలిటిసైజ్ చేద్దాం అనేది కాదు, కానీ వాస్తవాలు ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు సజెషన్స్ తీసుకోండి, ఈ సజెషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ కోర్టు ప్రభుత్వాన్ని ఎందుకు అంది అని అంటే వాళ్ళకే డీటెయిల్స్ లేవు కదా, ఎన్ని టెస్టులు అవుతున్నాయి, ఎన్ని ట్రేస్లు అవుతున్నాయి. ఇవాళ పక్క రాష్ట్రాల గురించి జీవన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎస్ మహారాష్ట్రలో కేసులు ఎక్కువ ఉన్నాయి, మహారాష్ట్రలో లాక్డౌన్ పెట్టారు. మనం పరిస్థితి ఏంటి, అసలు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అంచనా వేయకుండా మనం డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి నో లాక్డౌన్ నో కర్ఫ్యూ అని మాట్లాడితే మనం ప్రజల్ని ఎక్కడ ఎడ్యుకేట్ చేసినట్టు అవుతాం? అట్లీస్ట్ ప్రజలకి వాస్తవాలు చెప్పి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇవి పాటించాలి, మాస్క్లు వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి కదా. ఎస్, దీంట్లో ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు ఆల్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ అండి. దీంట్లో ప్రజలది కూడా తప్పే ఉంది, ఎందుకంటే ప్రజల పార్టిసిపేషన్ ఉంటేనే
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలదు. ప్రజల పార్టిసిపేషన్ లేకుండా ప్రజలు మేము మాస్క్లు వేసుకోము, మేము సోషల్ డిస్టెన్స్ పాటించాం, మేము శానిటైజర్ వాడము, కానీ ప్రభుత్వం దాన్ని కట్టుబడి చేయాలంటే డెఫినెట్ గా కాదు. ప్రజల పార్టిసిపేషన్ ఉంటేనే అది అవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ప్రజలతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, ఆ జాగ్రత్తలు కొన్ని ఫెయిల్ అయింది అనేది చాలా క్లియర్ గా మనకు కనపడతానే ఉంది. సరే, ఇవాళ ఒకటి ఐసోలేషన్ సెంటర్స్. ఐసోలేషన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ వాస్తవంగా మీరు వెళ్ళి చూస్తే అక్కడ స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది మనం తెలిసిపోతుంది, ఏంటి పరిస్థితి అనేది. ఇవాళ కోర్టుకి కూడా మనం ఇచ్చే నివేదిక సరిగ్గా ఇవ్వకపోతే ఇంకా ప్రజలు ఏ రకంగా నమ్మాలి ప్రభుత్వాన్ని? ప్రజలే కదా మనకి ధైర్యం ఇవ్వాల్సింది. భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం చేస్తున్న పనులు. శివరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా సూపరింటెండెంట్ హాస్పిటల్లో మొత్తం కోవిడ్ బెడ్లను అన్ని అరేంజ్ చేయడం జరిగింది. సరైన ఆక్సిజన్ సిలిండర్ ట్యాంకర్లు అక్కడ పెట్టడం జరిగింది. హలో చెప్పండి. చెప్పండి. ప్రతి అన్బెడెడ్ హాస్పిటల్ కూడా కోవిడ్ హాస్పిటల్ గా మార్చండి. దానిలో భాగంగానే ఆర్మూర్ లో కూడా కోవిడ్ హాస్పిటల్ గా మార్చండి. దాని జీవో కార్పు కూడా ఇందాక శ్రావణ్ గారు అంటే పెట్టారో లేదంటే వారికి కూడా పంపించాం. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్నైతే బెడ్ ఉన్నాయో దాంట్లో 50% యాడ్ అయ్యే విధంగా ఇప్పుడు ఆర్మూర్ లో దాదాపు 35 హాస్పిటల్ ఉంటే వారికి నోటీసులు అందరు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మీరు ప్రతి దావకాన 20 బెడ్లను పెట్టుకోవాల్సింది. అదేవిధంగా మండలం అంతా బాగుంటే కోటి ఎందుకు అడుగుతుంది సార్? అంతా బాగుంటే కోటి ఎందుకు అడుగుతుంది? కోటికి తప్పు లెక్కలు ఎందుకు చెప్తుంది ప్రభుత్వం? ఎందుకు జనం చచ్చిపోతున్నారు? ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఇవన్నీ ఎందుకు? శివరెడ్డి గారు కోర్టులో కేసు వేస్తే కోర్టు అడుగుతుందండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి కదా. అంతా బాగున్నప్పుడు అంతా బాగుందని కోర్టు కూడా చెప్పాలి కదా. సోమోటు కింద తీసుకున్నా గానీ కోర్టు అడుగుతా అండి. కోర్టు అడుగుతా ఉంది, మేము చెప్తాం కదా సమాధానం. 24-48 గంటల్లో ఏమేమి చేసారో చెప్పమంటున్నాం. నిన్న గాంధీ హాస్పిటల్ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ దృష్టికి వచ్చిందా? జోనీ గారు, గాంధీ హాస్పిటల్ ముందు ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ కొడుకు ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మా అమ్మ హాస్పిటల్ జాయిన్ చేసుకోలేదు, 3 గంటల నుంచి గాంధీ హాస్పిటల్ గేట్ దగ్గర ఉన్నాం మేము, మా అమ్మ చనిపోయింది లాస్ట్ కానీ. శివారెడ్డి గారు, మీకు ఇప్పటికి కూడా తెలియని విషయం ఏంటంటే టిమ్స్ లో 200 బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు టిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు లైన్ లో తీసుకోండి, 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్మూర్ లో 30 మంది ఉన్నారు, 70 బెడ్లు బెడ్లు ఖాళీ ఉన్నాయి. మా హోమ్ ఐసోలేషన్ సెంటర్ లో మోడల్ స్కూళ్లను, నర్సింగ్ కాలేజీలు, మాక్లూరు మండలంలో నర్సింగ్ కాలేజ్, ఆర్మూర్ పెరికిట్ లో మోడల్ స్కూల్ కూడా 150+ 100 బెడ్లు 150 బెడ్లను హోమ్ ఐసోలేషన్ పెట్టాము. ప్రతి దగ్గర చర్యలు జరుగుతూ ఉన్నాయి. టీకాలు వేయించుకున్నప్పుడు చెప్తా ఉన్నాయి, అంతటా జరుగుతూ ఉన్నాయి. కొంత ప్రజల్లో కూడా నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది. ప్రజలు టీకాలు వేయించుకోకపోవడం, ప్రజలు స్పందన చేయకపోవడం, ప్రజలు మాస్కులు ధరించకపోవడం, మొత్తం ప్రజలే తప్పు, ప్రభుత్వం ఏం తప్పులేదా? ప్రభుత్వం ఏం తప్పులేదా? జోనేడ్ గారు, ప్రజల మీద నూకేస్తారా మొత్తం? ప్రజల్లో కూడా ప్రజల మీద నూకేస్తారు. మాస్కులు పెట్టుకోవడం లేదు, ఫిజికల్ డిస్టెన్స్ లేదు, ప్రభుత్వానికి బాధ్యత లేదా సార్? ముందు ఏసు మేము చెప్తా ఉన్నాం కదా, ప్రజల బాధ్యత ఉంది, ప్రభుత్వం బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సీరియస్ డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో 2వ స్థానంలో మనం ఉన్నాం. దాన్ని దురదృష్టం, ఇది జరగకూడదు, జరిగింది. కానీ దీన్ని ఫెసిలిటీస్ చేయాల్సిన బాధ్యత పాలకులది. మా ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు అన్ని చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ. మొత్తంకే ఏం చేస్తారంటే, ఎస్ మా కొన్ని సంఘటనలు జరిగిన మాట వాస్తవం కావచ్చు, అది దురదృష్టకరం, అది బాధకరం, అది జరగకూడదు. ఏం నేర్చుకున్నాం మనం వేవ్ 1 నుంచి? ఏం నేర్చుకున్నాం? వేవ్ 1 లో జరిగింది, వేవ్ 2 లో కూడా జరిగితే వేవ్ 1 లో ఏం నేర్చుకున్నాం? అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు జరగదు కదా. రైట్ శ్రవణ్ గారు, శ్రవణ్ గారు శ్రవణ్ గారు రెమెడీస్ ఇవన్నీ కూడా కొరత లేకుండా చూస్తా ఉన్నాం. ఒక నిమిషం జీవన్ అన్న, ఒక నిమిషం. ప్రభుత్వ ఆసుపత్రులని కోవిడ్ ఆసుపత్రులకు కూడా మార్చుతున్నాం, మార్చబోతున్నాం, మారుస్తున్నాం. రైట్, మార్చాము కూడా. రైట్ శ్రవణ్ గారు, ప్రయత్నాలు అన్ని చేసాం. ఎస్, కోర్టు అడిగితే కోర్టుకు సమాధానం చెప్తాం, కోర్టు కాదు ప్రజలకు సమాధానం. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న దానికి ఎవరు బాధ్యులు? అన్ని మీరు చేసినారు, జరుగుతున్న దానికి ఎవరు బాధ్యులు? ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ అందకపోతున్నారు, బాధ్యులు? శ్రవణ్ గారు, జనాన్ని చైతన్యపరచడానికి రోజు కరోనా మీద నడిపిస్తున్నాం, జనాలను చైతన్యపరచాలి, జనాలు దీని మీద అంత తెలుసుకోవాలని. రైట్ శ్రవణ్ గారు, మా బాధ్యత ఉంది కాబట్టి డిస్కషన్ కూడా చేస్తున్నాం కదా, జనాలను చైతన్యపరచేందుకే కదా డిస్కషన్ చేస్తున్నది మనం.
కాబట్టి తప్పకుండా తప్పకుండా రైట్ శ్రావణ్ గారు రైట్ ఒక నిమిషం జీవనన్న జీవనన్న ఒక నిమిషం రివ్యూ జరుగుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు సిఎస్ గారు మాట్లాడుతూ ఉన్నారు గౌరవ మంత్రులు ఈటల రాజేందర్ గారు ప్రతినిత్యం తిరుగుతూనే ఉన్నారు మా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతినిత్యం 24 గంటలు పనిచేస్తున్నారు వేలాది మంది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కోవిడ్ ఎదుర్కొంటున్నప్పటికి పనిచేస్తా ఉన్నారు ఇంట్లో కూర్చుండి రైట్ ఆశా వర్కర్లు చేస్తా ఉన్నారు ఏఎన్ఎం వాళ్ళు తిరుగుతా ఉన్నారు జీవన్ రెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడేది ఎట్లుందంటే అంత బాగుంది కానీ కావాలని చెప్పని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు బెడ్లు దొరుకుతలేవు అని చెప్పని అలా కాళ్ళే ఏడ్చినట్టుగా ఎందుకంటే మన మాట మన చేత ఇవాళ బాధల్లో ఉన్న వాళ్లకు స్వాంతన కలిగజేసేటట్టు ఉండాలి తప్ప మళ్ళా గాయం మీద కారం చల్లినట్టుగా వాళ్ళని బాధ టిమ్స్ విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి నో డౌట్ పాపం అక్కడ డాక్టర్లు ఉన్నారు సంవత్సరం అయిపోయింది కాంట్రాక్టర్గా తర్వాత కాంట్రాక్ట్ల మీద డాక్టర్లను కాంట్రాక్ట్ మీద నర్సులను తీసుకున్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు అక్కడ మొన్న ఒక 36 నర్సుల పోస్టులు ఉంటే వేల మంది నర్సుల ఉద్యోగాలు కావాలని చెప్పని అక్కడ మహిళలు లైన్లో నిలబడ్డ విషయం చూసినాం నేనేమడుగుతున్నా అంటే సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పని 1 ఇయర్ కింద తెలుసు మీకు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రిడిక్టివ్ గవర్నెన్స్ అంటాం మనం అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని చెప్పని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో సగం డాక్టర్ ఉద్యోగాలు ఖాళీలున్నాయి సగం నర్సుల ఉద్యోగాలు ఖాళీలున్నాయి ఇవాళ సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ ఆల్సో ఇస్ లైక్ టు కమ్ ఈ నేపథ్యంలో ప్రతి గల్లీలో టెస్టింగ్ కేంద్రం ఉండాలంటే ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ ట్రైన్ చేసి ఉండాల్సిందే ఎందుకు ప్రభుత్వం కొత్త టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయట్లేకపోయింది దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒక సూటి ప్రశ్న జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు నిజంగానే సోయినటువంటి ఒక ప్రభుత్వం అని చెప్పని మీరు అంటా ఉన్నారు ఒకవేళ అదే నిజమైనట్టయితే మీరు దాదాపు 15 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటిది 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలు ఇంకా రాజ్యాంగ పరమైనటువంటి 6 నెలల నిబంధన అనేటువంటిది దాటిపోవడానికి ఇంకా 5 నెలల టైం ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బాధపడుతున్నటువంటి ఈ తరుణంలో రాత్రికి రాత్రి ఏదో కొంపలు తగలబడ్డట్టుగా ఒకటే రోజుల నోటిఫికేషన్ ఇస్తారు షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు 30వ తారీఖు సాగర్ రిజల్ట్ రాకముందే ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటము ఇది ఏం పద్ధతి చెప్పండి వరంగల్లో ఉన్నటువంటి ఒక ప్రజలు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఈ 5 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక ప్రజలు నెత్తి మీద నోరు పెట్టుకొని మత్తుకుంటున్నారు ఏ ప్రభుత్వ ఉద్యోగం అందుబాటులో లేడు ఎందుకు అని అంటే దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ నౌ ప్రిపేరింగ్ ఫర్ ది మున్సిపల్ ఎలక్షన్స్ అరే మీరు ఎన్నికల మీద ఉన్న సోయి ఎన్నికలలో అధికారంలోకి రావాలన్న సోయి ప్రజల ఆరోగ్యం పట్ల ఉండాలి కదా ఇదే అడిగింది నిన్న ప్రభుత్వం ముఖ్యమని రాజకీయం ముఖ్యమా అని చెప్పని కోర్టు అడిగింది నిన్న ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఏం తీసుకున్నట్టుగా మనం నిన్న చూసినాం మనం హరిద్వార్ లో కుంభమేళ పేరు మీద జరుగుతున్నటువంటి ఒక పరిణామ క్రమం కానివ్వండి ఒక తబ్లీగీ జమాత్ పేరు మీద 1000 మంది ఒక దగ్గర ఉంటే ఎంత పరిణామ క్రమం ఉంటుందో అని చెప్పని మనం ఫస్ట్ ప్లేస్ లో ఇవాళ మీరు ఎన్నికల తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి మీకున్న కష్టం ఏంటి ఢిల్లీ వై కుడ్ దట్ దే కుడ్ టేక్ ఎ ప్రొయాక్టివ్ డిసిషన్ ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ను మీరు ఎందుకు కంట్రోల్ లో తీసుకునే ప్రయత్నం చేయకూడదు కరోనా కట్టడికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 45 గంటల టైం కూడా ఇచ్చింది ఏం చర్యలు తీసుకుంటారు లాక్డౌన్ లాంటిది పెడతారా వీకెండ్ ఆఫ్ పెడతారా లేదంటే ఇంకా నైట్ కర్ఫ్యూ లాంటిది ఏమైనా పెడతారా ఎట్లా కట్టడి చేస్తారో చెప్పాలని చెప్పింది ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కోర్టుగా తామే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది మనం ఇష్యూ మీద చర్చిస్తున్నాం జీవన్ రెడ్డి గారు ఎన్నికల మీద ఉన్న సోయి కరోనా మీద లేదా కరోనా ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లే ఎలక్షన్స్ మాత్రం చాలా ఫాస్ట్ గా సభలు పెడతారు సమావేశాలు పెడతారు బహిరంగ సభలు పెడతారు అట్ ద సేమ్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పెట్టింది ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతున్నారు కరోనాతో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ పెడుతున్నారు మీరు సమాధానం చెప్పండి శ్రావణ్ గారు వచ్చిన ప్రశ్న మీరు సమాధానం చెప్పండి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వాళ్ళ రాహుల్ గాంధీ గారు కేరళ ప్రచారం చేస్తూ ఉన్నారు మోడీ గారు అక్కడ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా మన మోడీ గారే ఎన్నికలు నిర్వహించేది లేకుండే దేశవ్యాప్తంగా కట్టడి చేసేది ఉండే లాక్డౌన్ చేసేది ఉండే కర్ఫ్యూ విధించేది ఉండే ఆయన స్వయంగా ఆయన మన్ కీ బాత్ లో వచ్చేసి అసలు లాక్డౌన్ చేసే పరిస్థితి లేదని చెప్పి ప్రకటించింది ఆయన సరే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవాలా రాష్ట్రంలో కూడా లాక్డౌన్ చేయాలి వినాలి సార్
మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు సార్, దయచేసి రాహుల్ గారు మా ఈ రాష్ట్రంలో మేము గడ్డి తింటున్నాం. మరి కేరళలో రాహుల్ గాంధీ గారు ఎందుకు తింటారు సార్ గడ్డి? మనం ప్రజల్ని మనం ఎట్లా కాపాడుకుంటాం తెలంగాణ ప్రజల్ని? ఒకవేళ కనుక ఈ ప్రజల్ని కాపాడుకోవాలంటే ఎన్నికలను రద్దు చేయండి, ఎన్నికలు సీట్లు ఈ పంచాయతీ కాకుండా ఎన్నికలను పోస్ట్పోన్ చేయండి. రాజ్యాంగ పరమైన సంక్షోభం రాదు, ఇంకా 5 నెలల టైం ఉంది. ఇమీడియట్ గా 104 రెస్టోర్ చేయండి, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయండి, హెల్త్ వాలంటీర్స్ చేయండి, ప్రతి పల్లెల్లో విటమిన్ శ్రావణ శ్రావణ ఒక్క నిమిషం శ్రావణ శ్రావణ ఒక్క నిమిషం చేయండి. అదనంగా ఇప్పుడు 100 బెడ్లు ఉంటే ఇంకో 50 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసిందని చెప్తారా? జగన్ రెడ్డి గారు చేసిందని చెప్తారు? సమస్య ఎక్కడ ఉంది? సమస్య ఎంత సీరియస్ ఉంది అది చెప్పారా? ఎంతసేపటికి 100 బెడ్లు 100 బెడ్లు ఎంతమంది రోజు ఎన్ని కేసులు వస్తున్నాయి? 4000-5000 కేసులు వస్తున్నాయి రోజుకు, 15 మంది చచ్చిపోతున్నారు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. దాని మీద సీరియస్ గా లేకుండా మేము 100 బెడ్లు పెట్టినాం, గాంధీ హాస్పిటల్ 2 బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఇదేనా మీరు చెప్పేది? మాట్లాడు శివరెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న బెడ్ల సంఖ్య కంటే అదనంగా 50% ఎక్కువగా పెంచారు. మీకు అవగాహన లేకపోతే మాట్లాడకండి, మీరు తెలియకపోతే తెలుసుకోండి. ప్రభుత్వం ఎక్కడికక్కడ పనులు చేస్తా ఉన్నాయి, మందులు సరఫరా చేస్తా ఉంది, ఆక్సిజన్ అందిస్తా ఉంది, రెమెడిసివర్ ఇంజక్షన్ అందిస్తా ఉంది. గవర్నమెంట్ బ్లాక్ మార్కెట్ ఎందుకు కంట్రోల్ చేస్తలేదు? 3000 రూపాయల ఇంజక్షన్ 20,000 ఎందుకు అమ్ముతున్నారు మార్కెట్ లో? వినాలి సార్, వెలుగులేసుకుంటే ఏర్పోతుందండి. వెలుగులేసుకుంటే కాదు, ఒకసారి ఫీల్డ్ కొని తెలుస్తుంది, పోనీ ముసాపేట సెంటర్ కొని తెలుస్తుంది ఎంత అమ్ముతుందో తెలుస్తుంది, ఎవరైనా పేషెంట్ కనుక్కొని తెలుస్తుంది. మీ కాన్సిస్టెన్సీ ఉంటారు కదా, పేషెంట్ వాళ్ళు అడగని చెప్తారు రెమ్డిసివర్ ఎంత ఉంది ఇంజక్షన్? శివరెడ్డి గారు, బ్లాక్ లో కంట్రోల్ చేస్తాం, బెడ్ల సంఖ్య పెంచుతాం, ప్రజలకు అందుబాటులో ఆక్సిజన్ అందిస్తా ఉన్నాం, వెంటిలేటర్స్ పెంచుతా ఉన్నాం, ఎన్విజీ సెంటర్ పెంచుతా ఉన్నాం, ఐసీయూలు ఎక్వైర్డ్ గా చేస్తా ఉన్నాం. మాధవ్ గారు, జిల్లా హెడ్ క్వార్టర్ లో బెడ్ల సంఖ్య పెంచాం, ఇప్పటికే 50,000-60,000 బెడ్లు అదనంగా వస్తా ఉన్నాయి. మాధవ్ చౌదరి గారు, మాధవ్ చౌదరి గారు మాట్లాడండి. కేంద్రంలో వాళ్ళ నాయకుడు మోడీ గారు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం జీవనైనా ఒక్క నిమిషమే మాధవి గారు, ఒక్క నిమిషం మాధవ్ గారు ఇంకా మాట్లాడలేదు. మాధవ్ గారు మాట్లాడక మీరు మాట్లాడుతున్నారు. లాక్డౌన్ పెట్టమని మోడీ గారు చెప్పారు, చెప్పారు కదండి. సమాధానం చెప్పండి శివారెడ్డి గారు, ఇవాళ ప్రభుత్వం తరఫున జీవన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం ఒక ప్రిపేర్డ్నెస్, ఈ సెకండ్ వేవ్ కోసం ఈ ప్రభుత్వం ఒక ప్రిపేర్డ్నెస్ ఏంటో చెప్పాలి. వీళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు త్వరలో ప్రకటన చేయడం ఎట్లా అలవాటు అయిందో, ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటున్నారు తప్ప ఏమి చేయలే. ఇందాక జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, టిప్స్ లో ఇన్ని బెడ్లు ఉన్నాయి, ఆర్మూర్ లో ఇన్ని బెడ్లు ఉన్నాయి. ఇవాళ కాల్ సెంటర్లు ఏవి పనిచేయవు. ప్రభుత్వం ఇందాక మీకు చెప్పింది ఏమని, మీరు అడ్వర్టైజ్మెంట్లు చేయండి, మాస్కులు పెట్టుకోండి అన్నది. మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది? ప్రభుత్వానికి మినిమం ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ అన్న ప్రభుత్వం చెయ్యాలి కదా. ఏం చేసిందో చెప్పండి ప్రభుత్వం. ఎన్ని ఎంత ఆక్సిజన్ అవైలబుల్ అసలు ప్రభుత్వం దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉంటే ఎందుకు ఇవాళ కోర్టుకి ఇవ్వలేకపోయింది? కోర్టు అడిగితే ఇంకా వారం రోజులు టైం పడుతుంది, మేము కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రభుత్వం ఒక ప్రిపేర్డ్నెస్ జీరో ఇక్కడ అనేది. ఎన్ని రివ్యూ మీటింగ్స్ జరిగినాయి మీరు చెప్పండి. ఇవాళ మోడీ గారు రోజు రివ్యూ చేస్తున్నారు, నిన్న కూడా రివ్యూ జరిగింది. జగన్ గారు ఎందుకు రివ్యూ చేస్తలేదు? ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేస్తలేదు? ఎందుకు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు? ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఇంజక్షన్ అవైలబుల్ ఉన్నాయి, వ్యాక్సిన్ ఎంత ఉంది, ఎందుకు ఇదంతా కూడా ఒక దాపరికం వ్యవహరిస్తుంది? దాపరికం గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయో అంతకు 50% మాట్లాడుతుంది. లాక్డౌన్ వద్దని చెప్తా ఉన్నాడు కేంద్రంలో. 5 రాష్ట్రాల్లో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయినారు. మా పక్క రాష్ట్ర మహారాష్ట్రాల్లో 90% చేరుకున్నారు. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఎక్కువ వలస వచ్చింది కరోనా.
మహారాష్ట్ర నుంచే వచ్చింది. అక్కడ అధికార పార్టీ ఉంది, మీరు అనకండి. మేము మానవ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాము, బెడ్డను పెంచుతా ఉన్నాము, ఆక్సిజన్ సిలిండర్ అందిస్తా ఉన్నాము, వెంటిలేటర్ అందిస్తా ఉన్నాము. వినండమ్మా, వినండి. నూతనంగా ప్రతి జిల్లాలో జీవనరెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఏం చేస్తుంది గవర్నమెంట్? వదిలేస్తుందా గవర్నమెంట్? గవర్నమెంట్ వదిలేస్తుంది, జనం మాత్రం జాగ్రత్త తీసుకోవాలన్నా ఏంది? ఏం చెప్తారు ప్రజలు మీరు? 500 బెడ్ హాస్పిటల్లో 100 మందిని, 100 డాక్టర్లను, స్టాఫ్ను, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తా ఉన్నాం సార్. నమ్మకం కలిగించాలి కదా సార్, ప్రజల్లో నమ్మకం కలిగించాలి కదా. అరే కరోనా వస్తే ప్రభుత్వం ముందు చూసుకోవడం నమ్మకం కలిగించాలి కదా. బెడ్లు ఇచ్చినాం లేదంటే లక్ష టెస్టులు చేసినాం చెప్పడం కాదు కదా, ప్రజల కదా ఒక ధైర్యం ఇవ్వాలి కదా ప్రభుత్వం. మీరు వినకుండా మాట్లాడితే ఎట్లా సార్? ప్రతి ప్రభుత్వ 500 పడకల ఆసుపత్రిలో 100 మంది నూతనంగా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, చేస్తున్నాం. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడా రిక్రూట్మెంట్ చేస్తారు, ఇప్పుడా ఇన్ని కేసులు నమోదైనాక, ఇన్ని కేసులు వస్తున్నాయి, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇప్పుడా చేసేది? ఎప్పుడో చేయాలి కదా రిక్రూట్మెంట్. ఇప్పటికి ప్రయత్నాలు చేయలేదా? చేస్తారేమో. గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, వేవ్ వన్ కు వేవ్ టూ కు మధ్యలో గ్యాప్ వచ్చింది, అప్పుడు ఎందుకు రిక్రూట్ చేయలేదు మీరు? ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కాదండి శివరెడ్డి గారు, మీరు అట్లా మాట్లాడకండి. అట్లా మాట్లాడితే ఎట్లండి? అప్పుడు ఇప్పుడు అప్పటి ప్రయత్నాలు అప్పుడు చేసాం, మొదటి వేవ్ లో మొదటి ప్రయత్నాలు చేసాం, రెండో వేవ్ లో రెండో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ జీవన్రెడ్డి గారు, థ్యాంక్ యూ దాసోత్సవం గారు, థ్యాంక్ యూ మాధవ్ చంద్ర గారు. ముత్తారు కదా, కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు కూడా చెప్పింది. 48 గంటల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ కట్టడికి? ఈ జనమంతా కూడా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు, బార్లు రెస్టారెంట్లు కూడా ప్రభుత్వమే ఓపెన్ చేసి నడిపిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది 48 గంటల్లో? కోర్టుకు ఏం చెప్తుంది? ఏమైనా ఆంక్షలు విధిస్తుందా, లేదంటే ఈ ఆంక్షలు ఇప్పుడున్న విధంగానే ఇదే కరెక్ట్ అని కోర్టుకు చెప్తుందా? ఇవన్నీ కూడా చూడాల్సింది. మొత్తానికైతే జనం అయితే సఫర్ అవుతున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26 న్యూస్.